పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటిల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉండగా సినిమా సాధించిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 106.75 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 108 కోట్ల మేర బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా టోటల్ థియేటర్స్ కౌంట్ ఇప్పుడు బయటికి వచ్చేసింది. నైజాం లో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా ఆంధ్ర రీజన్ కు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పోల్చితే ఇప్పుడు థియేటర్స్ కౌంట్ చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. సినిమా మొత్తం మీద థియేటర్స్ కౌంట్ ను ఏరియాల వారీగా గమనిస్తే నైజాం లో 375 థియేటర్స్ లో, సీడెడ్ లో 250 వరకు థియేటర్స్ లో, వైజాగ్ లో 118 థియేటర్స్ లో, ఈస్ట్ లో 96 థియేటర్స్ లో, వెస్ట్ లో 60 థియేటర్స్ లో, గుంటూరు లో 62 థియేటర్స్ లో, కృష్ణాలో 70 థియేటర్స్ లో, నెల్లూరు లో 40 థియేటర్స్ లో రిలీజ్ ను ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 1075కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 200 థియేటర్స్ లో, ఓవర్సీస్ మొత్తం మీద 600కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1875కు పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోనుంది. పవన్ కళ్యాణ్ నటించిన ప్రీవియస్ మూవీ వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ గా 2174 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఆ సినిమాతో పోల్చితే ఇప్పుడు 300 వరకు థియేటర్స్ కౌంట్ తగ్గి భీమ్లా నాయక్ రిలీజ్ ను దక్కించుకోబోతుంది. ఆంధ్రాలో వకీల్ సాబ్ 600 థియేటర్స్ లో రిలీజ్ అయితే భీమ్లా నాయక్ 450 థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉండగా ఎలాంటి కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతుంది అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.